బీజేపీ కలిసిపోయింది అన్న ముచ్చట ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇది నిజమా అబద్ధమా అబద్ధం కలిసిపోవడం అనేది ఏం లేదు కాకపోతే వాళ్ళు ఛార్జ్షీట్ చేసిండ్రు కవిత విషయంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అందరు అరెస్ట్ అవుతుందని అనుకున్నారు అరెస్ట్ కావాలని కూడా కోరుకున్నారు కానీ ఎవిడెన్స్ కరెక్ట్ లేగా ప్రూఫ్స్ లేవని చెప్పేసి మనం అరెస్ట్ చేసినా ఈ కేసు ఫెయిల్ అవుతుందని చెప్పేసి మరి ఏమైనా అధికారులు ఇట్లా వెనుకడుగు వేసిన రేమో నాకు కానీ యాజ్ ఏ పార్టీ బీజేపీ పార్టీ హైకమాండ్స్ లేకపోతే చార్జ్ లో తన పేరు ఎందుకు రాయడం అది ఇప్పుడు ఛార్జ్ లో పేరు పెట్టాలనా పేరు పెట్టొద్దా నిర్ణయించేది అమిత్ షా గారు మోడీ గారు కాదు నడ్డా గారు నిర్ణయించరు అది దర్యాప్తు సంస్థలు చేసే పని అది అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే మీరు అవినీతిని బయటికి తీయమని చెప్తారు కానీ అవినీతి బయట దాంట్లో ఎట్లా చేయాలనే డైరెక్షన్ అరెస్ట్ చేయమని చెప్పి వదిలేయమని చెప్పి ఎవరు కూడా చెప్పరు మీరు ఆలోచించండి పొలిటికల్గా చాలా పబ్లిక్ అనుకుంటారు తప్పితే అల్టిమేట్ గా ఒకటైతే లీగల్లీ ఆలోచిస్తే ఒకసారి ఈ ఇవన్నీ కూడా ఏ దేని కిందకి వస్తాయి ఏ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తాయి అని అంటే ఫైనాన్స్ మినిస్టర్ కిందకి వస్తాయి అన్న ఇచ్చట అందరికీ తెలుసు సో అలాంటప్పుడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు నిర్మలా సీతాం కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నా సరే నేననేది ఏంటంటే వీళ్ళ అవినీతిని బయటికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ఉంది కానీ ఆధారాలు నిరూపించాల్సింది దర్యాప్తు సంస్థ సంస్థలు ఆ అధికారుల మీద డిపెండ్ అయి ఉంటుంది నాకు అనుమానం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారులు ఏమన్నా కేసీఆర్ మేనేజ్ చేసిండా అనేది కూడా నాకు అనుమానం ఎందుకంటే మోడీ అమిత్ షా వదిలిపెట్టమని చెప్తారా